Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Johar, Johar! Johar, Telangana, Mala Virulako! Johar, Johar! Johar, Telangana, Mala Avishkarna Daruto Undi. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు పెట్టింది పేరు. కళలకు, కవులకు, కళలకు, కళాకారులకు, ఉద్యమకారులకు, జానపదాలకు ప్రతీకగా ఉన్నది కరీంనగర్ జిల్లా. కాబట్టి తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో సింహగర్జన పేరుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం, కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రారంభించిన జిల్లా కరీంనగర్ జిల్లా. అందుకే కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాలకు పెట్టింది పేరు. తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభించింది కరీంనగర్ జిల్లా నుంచి. కాబట్టి ఈ కరీంనగర్ జిల్లాలో ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, సాహితీవేత్తకు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం అవతార దినోత్సవ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సంభవించిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా, దశాబ్ది ఉత్సవాలు చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. జై తెలంగాణ. అందరికీ తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. అమరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల ప్రాయంలోనే దేశానికే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరితేరింది. మన అస్తిత్వం కోసం జరిగిన పోరాటం బహు సుదీర్ఘమైనది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సంపన్న వర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు కలిసి చేసిన ఉద్యమ ఫలితం ఇది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ నేతగా చేసిన ఆ మరణ నిరాహార దీక్ష చారిత్రాత్మకమైనది. ఆ పోరాట ఫలితం, నాయకత్వం పటిమ వల్ల ఈరోజు తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో, స్వయం అస్తిత్వంతో ఐశ్వర్యవంతంగా నిలదొక్కుంది. ఈరోజు తెలంగాణ అంటే ప్రవహించిన నదులను కలిపిన కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది. మొత్తం సాగునీటి విస్తరణ 1 కోటి ఎకరాలకు చేరుకునడంలో సందేహం లేదు. నేడు తెలంగాణలో ప్రతి రైతు తమకు బంధువుగా దొరకడాన్ని సంతోషిస్తున్నారు. 24 గంటల కరెంటు, నదులన్నీ గలగలా నీళ్ల ప్రవాహంతో తెలంగాణమంతా పచ్చని పర్యావరణం అయింది. పంట దిగుబడులు పెరిగాయి. వృద్ధులకు ఆసరా అందుతుంది. డబుల్ బెడ్రూము, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో తెలంగాణ ముఖచిత్రమే మారింది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప దార్శనికతతో పనిచేస్తుంది. విద్య, వైద్య, ఆరోగ్యం, సంక్షేమం అన్ని రంగాలలో స్వయం సిద్ధ రాష్ట్రంగా అప్రకటితంగా ముందుకోతుంది. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయిలో విస్తరిస్తున్న ఐటీ ఫార్మా పరిశ్రమలు ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నాయి. హైదరాబాద్లో ఇటీవల నిర్మించబడిన ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుని యొక్క విగ్రహం అతి సుందరమైన సచివాలయం చారిత్రకమైన చార్మినార్ గోల్కొండ వరుసన నిలబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 9 ఏళ్లు దాటి 10వ ఏడులో పడ్డాం. అందుకే ఇది దశాబ్ది ఉత్సవ ఆవిర్భావ పండుగ. జూన్ 2 నుండి 22 వరకు వరుసగా రైతు దినోత్సవం, సురక్ష దినోత్సవం, తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ, తెలంగాణ సంక్షేమ సంబరాలు, తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, తెలంగాణ సాహిత్య దినోత్సవం, తెలంగాణ రన్,
తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, తెలంగాణ విద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య దినోత్సవం, తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, తెలంగాణ గిరిజనోత్సవం, తెలంగాణ మంచినీళ్ళ పండుగ, హరి తెలంగాణ హరితోత్సవం, తెలంగాణ విద్యా దినోత్సవం, తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం, అమరుల సంస్మరణ వంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకోబోతున్నాం. తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేట్ అయినా 13.4% కంటే తక్కువ. రాష్ట్ర మావారించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యవసాయానికి వినియోగించడం, అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధికి సహకారం అవుతున్నది. ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలనుకుని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగంలోనూ ఉపరంగంలోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది. ఉదాహరణకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగింది. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధి రేటు నుండి 2 అంకెల వృద్ధి రేటుకు చేరుకుంది. ఇది రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టు వల్ల సాధ్యమైంది. ఇదే విధంగా ద్వితీయ మరియు తృతీయ రంగంలోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్, రవాణా, హోటల్ తదితర సేవా రంగంలో అధిక వృద్ధి రేటు నమోదవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదు. రాష్ట్రంలో వినియోగంతో పాటు అన్ని రంగాల్లో పెట్టుబడి పెరగడం వల్లనే ఇది సాధ్యం అవుతున్నది. రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 3,08,732 రూపాయల వరకు చేరుకున్నది. ఇది జాతీయ సగటు అయినా 1,72,000 రూపాయల కంటే 70% ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయ కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,36,732 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం. ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధి ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుపరిసన్నమైన వ్యవసాయానికి ప్రతిగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ పథకాలు విధానాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవ జీవాలను అందించడంలో, నిరాశ నిస్సులతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువు కాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కర్త, కర్మ, క్రియగా నిలిచారు.